అయినా సీట్ల పక్కన ఎట్లా అమ్ముతారో ఏమో బా, ఆ అమ్మినోడైనా కంఫర్టబుల్ గా ఇట్లా కూర్చుంటున్నాడో ఏమో. మరి నాకు తెలిసి అందుకే ఏమో ఈ మధ్య లవర్లు కార్నర్ సీట్లలో కూర్చోట్లేదు, మిడిల్ లోనే వర్క్షాప్ స్టార్ట్ చేస్తున్నారు. సర్లే ఇది పక్కన పెట్టండి, టిల్లు స్క్వేర్ చూసారా ఎలా అనిపించింది బా, ఫుల్ నవ్వుకున్నారా లేదా సగమే నవ్వారా? ఇంతకీ ఫస్ట్ పార్ట్ కి దీనికి ఏం తేడా అనిపించింది? ట్విస్టులు నచ్చాయా, మాటలు ఫన్నీగా అనిపించాయా, ఇవన్నీ కమెంట్ చేసేయండి. ఓకే ఓకే, వెల్కమ్ టు ఫిల్మీ క్యూబ్స్. మొన్న అయితే గట్టిగా ట్రై చేశాను, అయినా టికెట్ దొరకలేదు. సో అప్పుడు టాక్ చూసి నిన్న సినిమా చూశాను. పోవడం పోవడమే కరెక్ట్ 4 మినిట్స్ లేట్ పోయినా. ఇంకా డోర్ ఓపెన్ చేయగానే పాట వచ్చింది. ఇంకా సీట్ లో కూర్చున్న వెంటనే మన వాళ్ళని అడుగుతాం కదా ఏమన్నా మిస్ అయ్యానా అని. నేను కూడా అదే అడిగితే ఏం లేదరా, జస్ట్ పాటతోనే స్టార్ట్ అయిందని చెప్పాడు. సో ఇంకా హ్యాపీగా పైన కాలర్ బటన్ తీసేసి సినిమా చూస్తుంటే సడన్ గా ఒక వాసన వచ్చింది. టార్చ్ చేసి పక్కన చూస్తే ఎవడో పాన్పరా గుమ్మిపోయినాడు. అండ్ ఇది పోయి దరిద్రమైన థియేటర్ లోనే పడింది. ఆ దరిద్రం ఏంటంటే లేట్ పోయినా కదా, సో అందుకే మూల దొరికింది సీట్. కొంచెం ముందు పోయింటే నేను మధ్యలో కూర్చొని మా వాళ్ళలో ఎవడో ఒకటికి ఆ సీట్ దొరికింది. సో ఇంకా నా ఫోకస్ ఓన్లీ సినిమా మీదనే కదబ్బా, గోడ మీద ఉమ్మిన గుట్కా మీద కూడా పడింది. ఇంకా నా మూవీ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం డిస్టర్బ్ అయింది. అండ్ ఈ డిస్టర్బెన్స్ ని కూడా యాడ్ చేసి చెప్తున్నాయి రివ్యూ. ఎంటైర్ మూవీ అయితే ఓకే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కాకపోతే పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఏం పెద్ద తేడా అనిపించలేదు. ఏమంటే జస్ట్ హీరోయిన్ చేంజ్ అయింది అంతే. ఇంకా సేమ్ కాన్సెప్టే, హీరో పెద్ద తికలుడు, ఫస్ట్ పార్ట్ లో బకరా అయినట్టే దీనిలో కూడా అవుతాడు. పార్ట్ 1 లో టిల్లుని రాధిక మోసం చేస్తానని మనకు తెలియదు కదా, కాకపోతే దీంట్లో ఏంటంటే ముందే అర్థమైపోతుంది ఈమె కూడా విడికి బొక్క పెడుతుందని. ఏమంటే 2 ట్విస్టులు ఉన్నాయి కదా, అవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇంకా టిల్లు మాటలు పాటలు అన్ని సేమ్ అబ్బా, సేమ్ ఫస్ట్ పార్ట్ ఉన్నట్టే ఉంటుంది. అదే ఫీల్ ఉంది, ఏం కొత్తగా అయితే అనిపించలేదు. అండ్ ఇలాంటి రోల్ అనుపమ చేయడం ఫస్ట్ టైం కదా, అదే ఇంటిమేట్ సీన్స్ లిప్ లాక్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవేమంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయి చేసినట్టు లేదు. పర్లేదు, బాగానే చేశారు. క్యారెక్టర్స్ కూడా ఫస్ట్ పార్ట్ లో ఉన్నవి చాలా కనిపిస్తాయి. బ్రహ్మాజీ, గబ్బర్ సింగ్ లో పోలీసు, వాచ్ మ్యాన్, ఇంకా ప్రిన్స్, ఈ క్యారెక్టర్స్ అన్ని కనిపిస్తాయి. పాటలు కూడా 3-4 ఉన్నాయి, బాగానే ఉంటాయి. అండ్ మ్యూజిక్ కూడా ఓకే అబ్బా. క్లైమాక్స్ విషయానికి వస్తే అక్కడ ఒక ట్విస్ట్, మంచి ఫీల్ ఉంటుంది. ఇంకా లాజికల్ గురించి అయితే ఏం మాట్లాడలేను, ఎందుకంటే దాని గురించి ఆలోచిస్తే సినిమా అస్సలు నచ్చదు మీకు. అండ్ ఇంకోటి అబ్బా, ఫస్ట్ పార్ట్ హిట్ అవడానికి మెయిన్ రీజన్ టిల్లు మాటలే. సో అదే ఎక్స్పెక్ట్ చేసి దీనికి చాలా మంది వెళ్ళింటారు. ఆ స్వాగ్, ఆ మేనరిజం కొంచెం డిఫరెంట్ గా ఫన్నీగా ఉంటుంది కదా, కానీ ఆ మాటలు ఎంత ఫన్నీగా ఉన్నా కానీ రిపీటెడ్ గా వస్తూనే ఉంటాయి అవే సేమ్. ఇంకా సెకండ్ హాఫ్ లో రాధికతో మాట్లాడతాడు, చాలాసేపు మాట్లాడతాడు, ల్యాగ్ అనిపిస్తుంది. అదే ఆ ఫన్నీ డైలాగ్సే రిపీటెడ్ గా చెప్తుంటాడు. సో ఇక్కడ మనకు నవ్వు అయితే ఏమంత రాదు. మళ్ళీ సినిమా అంతా ఇట్లే ఉంటుంది అనుకోకండి, కొన్ని డైలాగ్స్ అయితే పడి నవ్వుతారు. అండ్ ఈ మాటలు కూడా సిచ్యువేషన్ బిగిన్ అయినప్పుడు, సిచ్యువేషన్ ఎండ్ అయ్యేటప్పుడు వస్తాయి, మధ్యలో అంతా ఏమంత అనిపించదు. అయినా డైలాగులు అన్ని కూడా కొత్తగా ఆలోచించి రాసింటేనే బాగుండేది. మాటలు సిద్ధునే కదా రాసింది, ఇంకొంచెం కొత్తగా రాసింటే బాగుండేది బ్రో. ఓల్డ్ మ్యాన్ ఫోర్స్డ్ యంగల్ వింటనే ఉంటారు. సేమ్ దీనిలాగానే కొన్ని సీన్స్ లో టిల్లు ఫోర్స్డ్ టు లాఫ్ అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ ఒకవేళ టిల్లు క్యూబ్ తీద్దాం అనుకుంటే ఇలాంటి రిపీటెడ్ మాటలు రిపీటెడ్ జోక్స్ అయితే పెట్టద్దు. సో ఇంకా ఆడియన్స్ కూడా విసుగు వచ్చేస్తుంది. నాకు తెలిసి టిల్లు 3 అయితే తీస్తారు మాక్సిమం, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడన్నా. సో అప్పుడన్నా కొంచెం కొత్తగా రాయండి మాటలు. ఇంతేనండి రివ్యూ, ఇంకా చెప్పడానికి ఏం లేదు. 1 టైం వాచబుల్. అండ్ ఫీల్ వచ్చేసి సేమ్ ఫస్ట్ పార్ట్ చూస్తున్నట్టే ఉంటుంది. అండ్ ఇంకోటి, పక్కన గుట్కా ఉండడం వల్ల నా మూడ్ మారి ఇలా చెప్పినచ్చు, సో ఇదేం పట్టించుకోకండి. సర్లే మరి, ఈరోజు వీలైతే గాడ్జిల్లా అని కాంగ్ చూస్తా. టాటా బాబాయ్, సీ యు. Thank you.